నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఐక్య పోరాటాలతోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం. మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లాపై కరోనా కనికరం. తగ్గిన కేసులు ఊరట చెందిన ప్రజలు. ప్రజా కార్మిక హక్కుల సాధనకై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ. సిపిఎం మద్దిలపాలెం జోన్ మహాసభల్లో తీర్మానం. అమ్మో ఆర్టీసీ తరచూ ప్రమాదాలకు గురవుతున్న బస్సులు హడలిపోతున్న ప్రయాణికులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరిట వివిధ రూపాల్లో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పరిరక్షణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్ నుండి పాతగాజువాక వరకు మహాపాదయాత్ర చేపట్టారు. ఇందులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఐక్య పోరాటం ద్వారానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నరేంద్ర మోడీ సర్కారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు నిర్వాసితులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు మహాపాదయాత్ర చేపట్టాయి. బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్ నుండి పాతగాజువాక వరకు సాగిన ఈ మహాపాదయాత్రలో పెద్ద ఎత్తున నిర్వాసితులు, నిర్వాసిత కుటుంబాలు, రాజకీయ నాయకులు, కార్మిక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాజకీయ పార్టీలన్నీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, కార్మిక సంఘ నాయకులు మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తి కనీసం విశాఖ రైల్వే జోన్ మీద కానీ, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ మీద కానీ కొంచెమైనా మీరు పెట్టాలని పెడితే మీ ఉద్యోగాలు ఏమాత్రం ఊడిపోవని మన రాష్ట్ర బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తాను నేను. ఎందుకంటే తెలంగాణ పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలు కలిసి ఫైట్ చేశారు, రాష్ట్రం సాధించుకున్నారు. మరి ఈ రోజు మనం అన్ని పార్టీలు కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోలేమా? తప్పనిసరిగా కాపాడుకోగలం. మన రాజకీయ ఎజెండాలు పక్కన పెడదాం. మనందరి ఎజెండా ఒకటే, ఈ స్టీల్ ప్లాంట్ ఇది అందరు తెలుగు వాళ్ళ సొత్తు, ఆంధ్రుల సొత్తు. తప్పనిసరిగా 32 మంది ప్రాణాలు మరి ఆనాడు ప్రాణత్యాగం చేసి మనం సాధించి పెట్టారు. దీన్ని కనుక మనం నిలబెట్టుకోలేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనల్ని భావితరాలు క్షమించో. తప్పనిసరిగా దీనికోసం మన శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ఎప్పుడు కూడా ముందుండి మేము పని మీకు అండగా ఉంటామని ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి ప్రభుత్వం తరఫున కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ మేము మరి ముందు వరుసలో ఉంటామని తెలియజేసుకుంటూ మీ కార్మికులకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యంగా నిర్వాసితులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని మీ అందరూ కూడా మరి తెలియజేయడానికి రోజున ఇక్కడ రావడం జరిగిందని తెలియదు. నిర్ణయం తీసుకొని ప్రైవేట్ పని చేద్దామని నిర్ణయం చేయడం చాలా దురదృష్టకరం. దీని అందుకని ఎదుర్కొంటూ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో మరి ఆయనకి దానికి నాగిరెడ్డి గారు గౌరవ అధ్యక్షులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు,
మరి ఇక్కడ గాజువాక నుంచి పెద్ద ఎత్తున కాకరి జంక్షన్ నుంచి కూడా కార్యక్రమం జరుగుతోంది. మరి దానికి సంఘీభావంగా నడుపూరు నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా త్యాగాలు చేసి ఉన్నటువంటి భూములు ఇల్లు కూడా ధారారోపణ చేయడం జరిగింది. మరి వారి చేసిన త్యాగపరంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వేలాది మంది పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. మరి నిర్వాసితుల్లో చాలామంది ఇంకా ఉపాధి అవకాశాలు రావాల్సి ఉంది. 8,500 పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఇంకా చాలామంది 8,000 పైగా. జిల్లాలో ప్రతి మంగళవారం శుక్రవారాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లికార్జున మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని మరో 2-3 నెలల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నందున ఆయా వ్యాధులను నియంత్రణకు పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా జిల్లాలో రక్తం నిల్వల కొరత ఏర్పడిందని అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలు నిలిపే రక్తం నిల్వలు సేకరణకు రక్తదాన శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్యామల, డిఎల్ఓ డాక్టర్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతూనే ఉంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురి చేస్తోంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం స్వల్పంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు కాస్త ఊరట చెందారు. ఇదిలా ఉండగా శనివారం కొత్తగా 62 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతూనే ఉంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం స్వల్పంగా కేసులు తగ్గాయి. దీంతో జిల్లా వాసులు జిల్లా అధికారులు కొంత ఊరట చెందారు. ఇదిలా ఉండగా శనివారం కొత్తగా 62 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,56,215కు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,54,000గా నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 1,078 మంది మరణించారు. వైరస్ పట్టు సడలనందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిపిఎం పార్టీ మద్దెలపాలెం జోన్ 7 మహాసభ ఎంఈపి కాలనీలోని కామ్రేడ్ ఎంవి భద్రం పార్కు సామాజిక భవనంలో జరిగింది. పార్టీ నగర కార్యదర్శి 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు మాట్లాడారు. గత 3.5 ఏళ్ల కాలంలో సిపిఎం పార్టీ మద్దెలపాలెం జోన్ కమిటీ చేపట్టిన ప్రజా పోరాటాల గురించి వివరించారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో ప్రజా కార్మిక యువత హక్కుల సాధన కోసం చేపట్టనున్న పోరాటాల కార్యాచరణ ప్రణాళికను ఈ మహాసభలో రూపొందించనున్నట్లు చెప్పారు. 3 ఏళ్ల పాటు కొనసాగే కొత్త కమిటీని కూడా ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈరోజు మద్దెలపాలెం జోన్ 7వ మహాసభ ఎంఈపీలో ఉన్నటువంటి సెక్టర్ 6లో ఉన్నటువంటి భద్రం పార్క్లో జరుగుతుంది. ఈ మహాసభ గత 3.5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలు అన్నీ కూడా సమీక్ష చేసుకొని రాబోయే 3 ఏళ్ల కాలానికి ఒక ప్రణాళికని రూపొందించుకొని ప్రభుత్వ విధానాలని ఏ రకంగా ఉద్యమాలుగా చేపట్టాలి, ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయి, అలాగే కార్మికుల యొక్క సమస్యలు ఏమున్నాయి, యువత యువకుల యొక్క సమస్యలు, ఈ అన్నింటిని కూడా అధ్యయనం చేసి రాబోయే 3 ఏళ్ల కాలానికి ఒక ప్రణాళిక రూపొందించడం కోసం, అలాగే ఈ 3 ఏళ్ల కాలానికి కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం ఈ మహాసభ అనేది జరుగుతుంది. అలాగే ఈ మహాసభ ప్రత్యేకంగా ఈరోజు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, అలాగే మహిళలకు భద్రత కల్పించాలని, అలాగే ఇంటి పన్నులు, చెత్త పన్ను, మురుగునీటి పన్ను ఏదైతే పెంచారో ఆ పెంచినటువంటి వాటిని తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల కింద ప్రజలపైన భారాలు వేయకుండా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి, పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని చెప్పి మహాసభ తీర్మానాలు అనేది దాదాపు 10 తీర్మానాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ తీర్మానాలు అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము పంపించడం జరుగుతుంది. ఈ మహాసభ ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎంఈపి కాలనీలో ఎంఈపి రైతు బజార్ దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపాం. రాబోయే కాలానికి కూడా ఈ నెల 15వ తారీఖు నుండి
27వ తేదీ వరకు కూడా సిపిఐఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చినటువంటి రాజకీయ క్యాంపెయిన్ మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ఇంటింటికి క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ పిలుపుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడానికి మేము సిద్ధమవుతున్నాం. అలాగే ఈ నెల 27వ తారీఖున పెద్ద ఎత్తున కార్మిక వర్గం రైతాంగం ఇచ్చినటువంటి భారత బంద్ని విజయవంతం చేసేదానికి మొత్తం కార్మిక వర్గం ప్రజానేకం అందరి దగ్గరికి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ నెల 16వ తారీఖున ఏయు కాన్వికేషన్ హాల్లో కమిడి బుందాకరత్ గారు పొలిట్ బ్యూరో సభ్యులు ఆమె ప్రారంభానికి రాబోతా ఉన్నారు. ఆ ప్రారంభ సభను కూడా ప్రజానేకం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సురక్షితం, సుఖప్రదం, శుభప్రదం, ఇది ఆర్టీసీ నినాదం. అయితే కాలం చెల్లిన బస్సుల కారణంగా అది సాధ్యం కావడం లేదు. తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో బస్సు ప్రయాణం అంటేనే ప్యాసింజర్స్ హడలిపోతున్నారు. ఆర్టీసీ బస్సులలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ గాయాల పాలవుతుండడం, అత్యవసర ప్రయాణాలకు ఆటంకం కలుగుతుండడంతో ఆర్టీసీ ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. ఇక ప్రయాణిస్తున్న బస్సుల నుంచి చక్రాలు, డీజిల్ ట్యాంకులు ఊడిపడుతుండడం, అలాగే అనంతపురం నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సు డోన్లో ఫ్లైఓవర్పై బీభత్సం సృష్టించడం వంటివి తెలిసిందే. అసలే గోతులు, గతుకులు రోడ్లు, మరోవైపు కండిషన్ లేని బస్సులు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన. బస్సు కూడా క్షేమంగా గమ్యస్థానం చేరుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. దీనికి తోడు కండిషన్లో లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చాలా వరకు ఇవే దిక్కు. రోజు లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ప్రధాన రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీనే. ఆర్టీసీ లాభాల బాట పట్టించేందుకు తపన పడుతున్న యాజమాన్యం సురక్షిత ప్రయాణానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది. ఆర్టీసీ బస్సులు విపరీతమైన యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. ఎందుకంటే రహదారులు బాగోలేకపోవడం వల్ల విశాఖ నలుమూలల వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఈ రోజున తిరిగి రావడానికి కూడా అవి ఏ బస్సు వస్తుందో తెలీదు, ఏ బస్సు ఎక్కడ తిరగబడిపోతుందో తెలీదు అన్న విధంగా ఉంది. ముఖ్యంగా మీకు ఆనందపురం నుంచి దేవరాపల్లి వెళ్ళే రోడ్డు, అసలు రోడ్లు, ఆ రోడ్లో బస్సులు కూడా నడవలేనటువంటి పరిస్థితి. అక్కడ బస్సులే కాదు, ఆటోలు ఏమీ నడవలేదు. అంటే ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు తయారైంది ఈ రాష్ట్రం? అందులో ఈ విశాఖపట్నం జిల్లా మరీ దౌర్భాగ్యంగా తయారైంది. ఈ వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? పప్పు బెల్లాల్లాగా డబ్బులు మరి పంచుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుతున్నారు తప్పించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. నిరంతరం ఓట్ బ్యాంక్, నిరంతరం డబ్బులు పంపకమే వీళ్ళ ధ్యేయం. వీళ్ళకి ఓట్లు కావాలి, వీళ్ళు దోచుకోవాలి, అంతేగాని ప్రజలు బాగోగులు, అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిపోయినా అనవసరం, ఈ రాష్ట్రం ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. ముఖ్యంగా రహదారులు, రహదారులు ఇంత అధ్వానంగా ఉండడం ఇంతవరకు మేము పుట్టి ఇంతవరకు చూడలేదు. మట్టి రోడ్డు ఉండొచ్చు, కానీ సిమెంట్ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటు. తక్షణమే ఈ రోడ్లు అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆక్యుపెన్సీ రేషియో, మైలేజీ పెంచాలన్న తాపత్రయం డొక్కు బస్సుల నిర్వహణలో యాజమాన్యానికి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ నుండి ప్రతి ఏటా కోట్లాది రూపాయల రోడ్డు ట్యాక్సులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతు మరజలు హడలిపోతున్నారు. జిల్లాలో ఆర్టీసీకి 1000కి పైగా సొంత బస్సులు ఉన్నాయి. వీటిలో చాలా మేరకు కాలం కూడా చెల్లినవే, ప్రయాణానికి అనువుగా లేనివే. బస్సు కండిషన్లో ఉండాలంటే టైర్లు, బ్యాటరీలు, వైఫర్ బ్లేడ్లు, అలాగే స్ప్రింగ్ ప్లేట్లెట్స్, బ్రేక్ డ్రమ్స్, డ్రైవర్ సీటు, ఫాగ్ ల్యాంప్, హెడ్లైటు, ఇలాగా ఎన్నో ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా బస్సు ప్రమాదానికి గురికాకుండా ఆపాలంటే బ్రేక్ బాగుండాలి. అయితే బ్రేక్ షూలు, BS4 క్లబ్ స్ప్రింగ్లు, బోస్టర్ స్టీరింగ్ పరికరాలు, మెకానిక్లకు టూల్ కిట్లు కూడా కొత్తవి కొనుగోలు చేయడం లేదు. నిర్వహణ భారం తగ్గించుకోవాలని, పాతవే వాడాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తుండటంతో మెకానికల్ సిబ్బందికి మరో గత్యంతరం కనబడడం లేదు. దీంతో ప్రయాణం మధ్యలోనే బస్సులు మొరాయించడం, అదుపుతప్పి ప్రమాదాలకు గురికావడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల కండిషన్ మెరుగుపరిచే విషయమై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ఈరోజు రాష్ట్రం ఎంత అద్వానంగా ఉందంటే ఒక ఊరు గాని ఒక రాష్ట్రం గాని ఒక దేశం గాని డెవలప్ అవుతుంది అని అంటే దానికి నిదర్శనం పెద్ద పెద్ద బిల్డింగులు కాదు చక్కనైన రోడ్లు గమ్యస్థానం ట్రాన్స్‌పోర్టేషన్ ఏదైతే ఈజీగా మన గమ్యస్థానాన్ని రోడ్ల ద్వారా త్వరగా చేరుకుంటామో క్షేమంగా ఆ రాష్ట్రం గాని ఆ గ్రామం గాని ఆ ఊరు గాని డెవలప్ అవుతున్నట్లు లెక్క మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ రోడ్లు ఒక్కసారి చూసినట్లయితే మొన్న నిన్న కుటుంబ సభ్యులతో మా నాన్నగారు మా అమ్మగారు 80 సంవత్సరాల వయసులో వాళ్ళని నిన్న తాడేపల్లిగుండ నుంచి ఇంటికి తీసుకొస్తుంటే నిజంగా అక్కడ మాకు దేవుడు ఎవరురా అంటే డ్రైవరే ఎందుకంటే ఎంత రోడ్లు అద్వానంగా ఉన్నాయంటే ఆ స్టీరింగ్ వీల్స్ రోడ్డుకి అటు ఇటు ఊపేస్తున్నది ఎలా డ్రైవ్ చేస్తున్నారురా బాబు అంటే ఎక్కడైతే సిగ్నల్ పడుతుందో లేతే ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ బస్ ఆపేస్తున్నాడు ఒకసారి వీల్స్ అన్ని చెక్ చేసుకున్నాడు ఏంటి పరిస్థితి అంటే ప్రజలను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అందుకే చాలా మంది బస్ ఎక్కాలంటే ఎంతో భయపడుతున్నారు ఊర్లు వెళ్ళడం మానేశారు ఫంక్షన్లకు వెళ్ళడం మానేశారు ఎందుకంటే ఈ యొక్క ఆర్టీసీ పరిస్థితి అంత అద్వానంగా ఉన్నది ఈ గవర్నమెంట్ వాటి మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు ఆ డ్రైవర్కి నిజంగా చేతులెత్తి దండం పెట్టారు ఆ రోజు ప్రయాణికులందరూ కూడా ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే రోడ్లు వేసే పరిస్థితి లేదు మరి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు దేనికి పెడుతున్నారు కూడా అర్థం అవ్వలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంత ముందు ముందు కొనసాగితే రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే అది ఒక కలగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సంగీత నృత్య నాటక వారోత్సవాలు కళాభారతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన సంగీత నృత్య నాటక కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి అవార్డులు ప్రదానం ద్వారా కళల అభివృద్ధికి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. విఎండిఏ కార్యదర్శి రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంగీత నృత్య నాటక వారోత్సవాలను గురించి వివరించారు. ముందుగా ద్వారం త్యాగరాజు విశిష్ట బృందం ప్రార్థన గానంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో విఎండిఏ వ్యవస్థాపక అధ్యక్షులు సిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. సైలెంట్గా ఉండి చక్కగా చేస్తున్నారు. వాళ్ళు ఒక కోట్లాది మందికి తెలియజేసే శక్తి వాళ్ళకే ఉంది. వాళ్ళని ఆస్వాదించి విజయవంతం చేయడానికి దోహదపడ మీ అందరికీ కూడా. మీకు ఒక్కటే మనం ఎప్పుడు బి పాజిటివ్ ఎప్పుడు మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి గత 35 సంవత్సరాలుగా సంగీత సాహిత్య నృత్య నాటక హరికథ బుర్రకథ తదితరాదుల కళాకారులన్నింటినీ కూడా అందరినీ ఆహ్వానించి వారిని ప్రోత్సహిస్తూ పోషిస్తున్నాం. ఇండియా మొత్తం మీద రమారమి 270 నుంచి 300 ప్రోగ్రామ్స్ వరకు చేస్తూ భారతదేశంలోనే బాంబేలో ఉన్న షణ్ముఖానందాల తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచే కళాభారతి గత 2 ఏళ్ళుగా కరోనా వల్ల కార్యక్రమాలు లేక కళాకారులు ఇబ్బంది పడడమే కాకుండా ఇక్కడ కూడా ఒక్క కార్యక్రమం లేకుండా వేలవెలపోయే పరిస్థితి ఇక్కడే కాదు ప్రతి చోట అలాగే వచ్చింది. ఇవాళ మాత్రం ఈసారి మాత్రం ఏమైనా సరే చేయాలి, కళాకారులు కొంతమందినైనా తీసుకొచ్చి స్థానికంగా వాళ్ళనైనా పెట్టి కార్యక్రమాలు చేయాలని ఒక వారం రోజులు ఇవాళ నుంచి 11వ తారీఖు నుంచి ప్రారంభించి
ఈరోజు ముఖ్య అతిథిగా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు గారు ఐఏఎస్ వారు వచ్చి చక్కని భాషణం చేసి కళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మీకు కావాల్సిన సహాయం ఎప్పుడో విశాఖ పోర్ట్ ట్రస్ట్ వెనకాతలు ఉంటుంది అందిస్తామని వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా వేసింది. ఇవాళ మొట్టమొదటి రోజు కార్యక్రమం కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ వెంపటి చిన్నసత్య మాస్టర్ గారు స్థాపించిన ది కూచిపూడి కళాక్షేత్రం విద్యార్థినిలు హరిరామూర్తి గారి శిష్యులతోటి కూచిపూడి నృత్యాన్ని ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు కాసేపట్లోను. రేపు మండా సుధారాయణ గారు చాలా అద్భుతంగా గాత్ర కచేరి ఉంటుంది. మూడో రోజుని మోదుమూడు సుధాకర్ అని చెప్పి ఆయన గాత్ర కచేరి ఉంటుంది. నాలుగవ రోజు లలితా చంద్రశేఖర్ ప్రోగ్రాం ఉంటుంది. ఐదో రోజుని ఎంఎస్ఎన్ మూర్తి గారు వైలన్ కార్యక్రమం ఉంటుంది. ఆరో రోజుని డాక్టర్ వండపాక శారద ప్రోగ్రాం. ఇక ఆఖరి రోజుకు వస్తే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు పౌరాణిక పద్యనాటానికి మహారాజు ఎవరంటే పీసపాటి రాజుగారు. ఆయన తర్వాత ఆ తరం తర్వాత ఇప్పుడు అలాంటి మొగటం లేని మహారాజనే చెప్పవచ్చు తప్పకుండా గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారి బృందంతో 25 మంది వచ్చి శ్రీకృష్ణ తులాభారాన్ని అద్భుతంగా ప్రదర్శించబోతున్నారు. దానికి ఈ సినిమాటిక్గా ఉన్నట్టుగా కృష్ణుడు పయనించి వస్తున్నట్టుగా రుదర్శన చక్రం వస్తున్నట్టుగా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఈ సీన్లన్నీ కూడా సురభి వాళ్ళు అద్భుతంగా క్రియేట్ చేసి చేస్తున్న సెట్టింగ్ తోటి జరగబోయే కార్యక్రమం. ఈ 7 రోజుల కార్యక్రమాన్ని కూడా కళాభారతి అందరికీ ఉచితంగానే ఆహ్వానం పలుకుతోంది. అధికంగా విచ్చేసి చూసి ఆనందించి అందరినీ కూడా ప్రోత్సహించవలసిందిగా ప్రజలందరినీ మీ ద్వారా కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రజా సంబంధాల నిపుణులకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ వారి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడంలో భారత ప్రజా సంబంధ మండలి కృషిని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. విశాఖలో మండలి 50వ శాఖ ప్రారంభం సందర్భంగా రాజ్భవన్ నుండి వెబినార్ ద్వారా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖ చాప్టర్ కార్యదర్శి నాగేశ్వరరావు పీఆర్సీఐ కార్యక్రమాల గురించి వెల్లడించారు. ప్రజా సంబంధాలు పరిస్థితులను అనుగుణంగా మారుతుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్సీఐ రాష్ట్ర అధ్యక్షులు కేవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు ఈ చాప్టర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి తోడు మాకు ఎంతో కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పీఆర్సీఏ అనేది ఏంటంటే ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇది ప్రజా సంబంధాలు కలిగినటువంటి ప్రొఫెషనల్స్ తయారు చేయడం కోసం ఈ దేశానికి ఎంతో సేవ చేస్తుంది. లాస్ట్ 1.5 డెకేడ్స్ నుంచి ఈ దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఒక 5 చాప్టర్లు ఉన్నాయి. మనకు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కంటే పీఆర్సీఐ చాప్టర్స్ ఎక్కువగా ఉండి పిఆర్ టీమ్ని ఏ ఇండస్ట్రీకి ఏ విధంగా మనకు కావాలి, వాళ్ళకి ట్రైనింగ్ నైపుణ్యత ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి అనే ఒక గోల్తో ఈ పీఆర్సీఐ చాప్టరు నేషనల్ చాప్టర్ కానీ ఇప్పుడు ఈరోజు బిగిన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కానీ ఫ్యూచర్లో నైపుణ్యత అనేది ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనే విధంగా ఈ పీఆర్సీఐ చాప్టర్ విశాఖపట్నం మనసా వాచ కర్మచ పనిచేస్తుంది. అదృష్టం కొద్దీ ఈ పీఆర్సీఐ చాప్టర్కి విశాఖపట్నానికి చెందిన ఒక ఐఆర్టీఎస్ ఆఫీసర్ డాక్టర్ కేవీఆర్ మూర్తి, ఆయనకి ప్రజా సంబంధాల్లో దిట్ట, ఆయన చైర్మన్గా ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది. ఆయన మేము కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నైపుణ్యతను తేలనో కానీ దీనికి అన్నిటికంటే ముఖ్యంగా ఆంబిషియస్ పాజిటివ్ పిఆర్ సొసైటీని బిల్డప్ చేయడానికి మాకు ఒక మంచి అవకాశం ఉంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా వైసీసీ యంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, దాన్ని మేము తయారు చేయడంలో ముందుంటాం. అది ఓన్లీ స్టూడెంట్స్ కోసం ఈ భారతదేశంలో డిజైన్ చేసిన గ్రూపు పీఆర్సీ అండర్లో పనిచేస్తుంది. మీకు ఎవరికైనా సరే ఎనీ యూత్ దే వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ పీఆర్సీఐ, దే వాంట్ బి పార్ట్ ఆఫ్ వైసీసీ, దే ఆర్ ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్ త్రూ అవర్ వాట్సాప్ నంబర్. ఐ విల్ రిపీట్ ది వాట్సాప్ నంబర్ 6305884962
630-58-84962. అలాగే మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ని కోవిడ్ పాండమిక్స్ వీటన్నిటికి కూడా టీఆర్సీఐ ఎంతో సపోర్ట్ చేసింది భారతదేశం మొత్తం మీద. ఈరోజు గవర్నర్ గారి లెవెల్లో ఉన్నటువంటి మనిషి టీఆర్సీఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ 50th చాప్టర్ హాఫ్ సెంచరీ మనం చేయగలిగాం ఈ చాప్టర్తోని. అటువంటి చాప్టర్ని అడ్రస్ చేశారంటే ఈ టీఆర్సీఐకి ఉన్న గొప్పతనం నైపుణ్యత అనేది మనం తెలుసుకోగలుగుతాం. అది గొప్పతనం. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఎస్పెషల్లీ అవర్ చైర్మన్ మిస్టర్ ఆర్ఎన్ మహాపాత్ర హూ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రైవ్ టు స్టార్ట్ దిస్ ఏపీ చాప్టర్. ఈ స్పోక్ టు మీ అండ్ రిక్వెస్టెడ్ మీ అలాంగ్ విత్ మూర్తి గారు టు టేకప్ దిస్ సెక్రటరీస్ పార్ట్ అండ్ వీ డెలివర్ ద బెస్ట్ విత్ కలెక్టివ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవ్రీ పిఆర్ ప్రొఫెషనల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణ నదులు నగరంలోని పలు పందిళ్లలో భిన్న రూపాల్లో కొలువుదీరారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో గణాధిపతి ఆలయాల్లో పూజలకే ఎక్కువగా పరిమితమయ్యారు. దీనిలో భాగంగా సుబ్బలక్ష్మి నగర్ శ్రీ విద్యా విజయ వినాయక ఆలయంలో స్థానిక భక్తులు హోమాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ప్రసాద్ విష్ణుమూర్తి సుందేశ్వరులు మాట్లాడుతూ 3 దశాబ్దాల నుంచి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనకు తాము చేస్తున్న ప్రయత్నం తమ పిల్లల ద్వారా ఎట్టకేలకు నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి హోమాలు పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. షిప్యార్డ్లో పనిచేస్తున్నాం. ఇక్కడ మేము పెద్దవాళ్ళందరం కలిసి 30 సంవత్సరాల క్రితం వినాయకుడిని ఇక్కడ విగ్రహంగా గుడిగా నిలిపిద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్వామి అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత మా పిల్లలందరూ కూడా ఫస్ట్ ఫార్ నుంచి ఇక్కడ దేవుణ్ణి పెట్టి వాళ్ళ తాలూకు అభిమానం పొంది ఈ రోజుని అందరూ కూడా డిగ్రీలు డాక్టర్సు ఇంజనీర్లు అందరూ కూడా ఈ ఉద్యోగాల్లో ఉండి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామి తాలూకు పవర్ ఏంటంటే ఇక్కడ నమ్ముకున్న ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మంచి భవిష్యత్తులో ఉన్నారు. దానికి ఉదాహరణ ఈ స్వామి తాలూకు చుట్టుపక్కల గుడి. అలాగే చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఒక క్రమశిక్షణతో స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుని ప్రభు దానికి సంబంధించినటువంటి కమిటీ వారందరూ కూడా చక్కనటువంటి సహకారాలు అందిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతూ స్వామి తదంతా తానే దీన్ని అభివృద్ధి చేసుకుని ప్రతి కుటుంబాలు కూడా ఆయురారోగ్య లైసెన్స్ ఇస్తూ అందరినీ కాపాడుతూ వచ్చాడు. అది మా తారగా గుడి తాలూకు ఇది. మా స్వామి శ్రీ విద్యా విజయ వినాయకర్. నా పేరు కృష్ణమూర్తి సుందరీశ్వరన్. నేను ఈ ఆలయ ధర్మకర్తని. స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత చెన్నై నుంచి స్వామిని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసాం. 29 సంవత్సరాలు అవుతుంది స్వామిని నిత్య పూజలన్నీ చేస్తున్నాం. నవరాత్రులు సందర్భించుకుని ఇప్పుడు ప్రతిరోజు నిత్య హోమం, స్వామికి నిత్య అలంకరణ. రోజుకి ఈరోజు రాజగణపతి స్వామి, ఈరోజు అలంకరణ రాజగణపతి, అలాగే హేరంబ గణపతి, నిన్న నుంచి బాల గణపతి, అలా రోజుకు ఒక గణపతి రూపాన్ని మనం రూపుదిద్దడం అవుతుంది. నిత్య హోమం జరుగుతుంది. రోజుకు ఒక హోమం చొప్పున 9 రోజులు నవరాత్రులు నిత్య హోమం జరుగుతుంది. రోజుకి 3 రకములైన నైవేద్యాన్ని స్వామికి సమర్పించుకుంటున్నాం. 4 వేద పండితులతో ఈరోజు ఏమిచి స్వామి ప్రతిరోజు సాయంకాలం వేద పండితులతో వేద పారాయణం కూడా జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 8 గంటలకు దశహారతి అనే కార్యక్రమం వీధి మన పురప్రజలందరూ వచ్చి చాలా ఆనందంగా స్వామిని దర్శించుకునేది చాలా బాగుంటుంది. నేను అందరికీ ప్రార్థించేది ఏంటంటే స్వామి ఆ దశహారతికి వచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ విద్యా విజయ వినాయక. జై శ్రీ విద్యా విజయ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐక్య పోరాటాలతోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లాపై కరోనా కనికరం, తగ్గిన కేసులు, ఊరట చెందిన ప్రజలు.
ప్రజా కార్మిక హక్కుల సాధనకై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ సిపిఎం మద్దిలపాలెం జోన్ మహాసభలో తీర్మానం. అమ్మో ఆర్టీసీ తరచూ ప్రమాదాలకు గురవుతున్న బస్సులు హడలిపోతున్న ప్రయాణికులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.